Hello. Birpur. Ini kita tunggu ya kan? అంతంలో ఊహించనిదిలో వచ్చినటువంటి అధిక భారీ వర్షాల వల్ల 15 రోజులు జరిగినటువంటి దుర్ఘటనలను సంఘటనలను స్వయంగా చూస్తూ పర్యవేక్షిస్తున్నటువంటి సోదరులు ఎమ్మెల్యే సంజయ్ గారు అదే విధంగా అధికార యంత్రాంగం ప్రధానంగా మా జిల్లా మంత్రివర్యులు కొప్పులశరణ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలందరూ ఇక్కడ ఇలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందు చర్యలు చేపట్టడం వల్ల మనం వాళ్ళందరూ కాపాడుకోగలిగినాం కొంతమేరకు ఆశించడం జరిగింది దానికి తోడుగా ఇక్కడ ఇసుక మెటలు వేరి వ్యవసాయ భూమి కూడా పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాయి దానికి అనుగుణంగా మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి వాటన్నింటినీ అంచనాలు తయారు చేయమని చెప్పని అటు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు యంత్రాంగాన్ని అప్రమత్తమైన సందర్భంలో ఇక్కడ జరుగుతున్నటువంటి రోళ్లవాగు పనితో పాటు గతంలో పావు టీఎం సంబంధించినటువంటి ఏదో కట్ట ఉందో అది తెగిపోయిందని చూడాల్సిన ఉద్దేశంతో రావడం జరిగింది ఒక టీఎంస్కి పెంచి ఇక్కడ ఉండేటువంటి బీరుపూర్ ధర్మపూర్ సంబంధించినటువంటి వ్యవసాయ భూములన్నిటికీ నీరు అందే విధంగా కార్యక్రమానికి పెద్దలు కేసీఆర్ గారి పెద్ద మనసుతో మంజూరు చేయడం వల్ల పనులు జరుగుతున్నాయి ఊహించని జరిగినటువంటి ఈ పాతకట్ట తెగిపోవడం వల్ల అకస్మాత్ జరిగినటువంటి ఆ కార్యక్రమంతో నష్టమైంది కనుక ఇక్కడ రైతాంగం అంతా కోరుకునేది మా నాయకుల ద్వారా చెప్పినటువంటి ప్రధాన అంశం
తక్కువ సమయంలోనే దీన్ని పూర్తి చేసినట్టయితే రాబోయే కాలంలో పంటలు పండించుకోవడానికి దోహదపడుతుందని చెప్పని నిన్ననే గత ఈశ్వరన్న గారితో మాట జరిగింది. మన ఎమ్మెల్యే గారు సంజయ్ గారు నేను సోమవారం నాడు మంత్రి గారితో కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఈ కట్ట సంబంధించినటువంటి తిరిగి దీన్ని పూర్తి చేసే విధంగా కార్యక్రమానికి రూపకల్పన చేస్తామని చెప్పని ఇక్కడ నష్టపోయిన రైతాంగానికి ప్రజలకు ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి ఆ కార్యక్రమాన్ని గుడిస్తుంటామని చెప్పని తెలియజేస్తూ ఇది ఏమైనా ఊహించడానికి వచ్చినటువంటి విపత్తు ఇది మనం ఊహించకూడదు దానికి సమగ్రంగా సమాచారాన్ని సేకరించి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ ఇది బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోయిన వాళ్ళకు గుండె ధైర్యంతో ఉండాలని చెప్పని వాళ్ళందరికీ ఆదుకునే విధంగా ప్రభుత్వ చర్యలు చెప్పడం జరుగుతుంది. ప్రియతమ నాయకులు రమణ గారు మరియు మండలానికి చెందిన వివిధ హోదాలు నాయకులు పాత్రికేయులు అందరం కలిసి కూడా పీర్పూర్ మండలంలో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడి నుండి మళ్ళీ వెళ్ళి రాయకల్ మండలం సారంగాపూర్ కూడా రమణ గారితో కలిసి ప్రకృతి విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని చూసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన ఈశ్వరన్నతో కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నివేదించడానికి మేము పూర్తిగా నిర్ణయం తీసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ జరిగిన నష్టం చాలా ఎక్కువగా ఉన్నది. దానికి కారణం ప్రకృతి. ఎన్నడూ ఊహించని విధంగా ఒక వారం రోజుల లోపల ఈనాడు యావరేజ్ పాత అన్నీ కూడా తీస్తే ఒక నెల చూసుకున్నా 15 రోజులనే 3 రెట్ల వర్షం పడ్డది. ఈ వారందే కానీ తీసుకుంటే 6 రెట్ల వర్షం జగిత్యాల నియోజకవర్గంలో పడడం జరిగింది. దానికి అంటే ముందు 2021 సంవత్సరంలో కూడా జగిత్యాల నియోజకవర్గంలో వర్షాలు సాధారణ కంటే కూడా 2 రెట్లు పడడం జరిగింది. అంటే 2021లో అధిక వర్షం పడడం ఆ నీళ్ళంతా కూడా చెరువులలో బావులలో భూగర్భ జలాలు పెరిగి ఉండడం ఇప్పుడైతే దాదాపు 6 రెట్లు పడడంతో లోలవాగు ప్రాజెక్టే కావచ్చు జగిత్యాల కల్లపల్లి చెరువే కావచ్చు మోత చెరువే కావచ్చు ధర్మ సముద్రం లింగంపేట అర్పపల్లి పడ్డలకుంట ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా చోట్లలో చెరువులకు నష్టం జరిగింది. అదేవిధంగా పంట పొలాలు కూడా వరదకు ఇసుక మీటలేసి దెబ్బతిన్నాయి. ఈ అన్ని విషయాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోలవాగు ప్రాజెక్టు త్వరగా పూర్తయితే కొంత మనం బీర్పూర్ ధర్మపూర్ మండలాలకు ఈ 1TMC ద్వారా 25,000 ఎకరాల ఆయకట్టును పూర్తి స్థాయిలో మనం నీళ్ళివ్వగలిగే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అధిక వర్షపాతం వల్ల. వారికి తక్షణ సహాయం తహసీల్దార్ గారు ఎస్టిమేట్ చేసి రెవెన్యూ సిబ్బంది ఇప్పటికే ఇవ్వడం జరుగుతూ ఉంది. అదంతా కూడా ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి కోరినాం. దాంతోపాటుగా నిన్న జరిగిన ప్రాణ నష్టం కూడా మనకు తెలుసు. ఒక విలేకరి చనిపోయాడు. ఇప్పుడు అప్పటికప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడి 4 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది వరద బాధితుల సహాయనిధి కింద. ఇది ఎప్పుడు కూడా ఎవరు కూడా అంత పెద్ద మొత్తంలో రాలేదు. అది మన జమీర్ కుటుంబానికి ఇచ్చే విధంగా చూడడం జరిగింది. దాంతోపాటుగా మిత్రులు రమణ నేను కలిసి కూడా 1 లక్ష రూపాయలు వాళ్ళ తల్లిగారికి కూడా సహాయాన్ని అందించడానికి నిర్ణయం తీసుకున్నాం. మిగతా విషయాలు కూడా ఇంకా ప్రభుత్వ పక్షాన ఎన్ని రకాలుగా వారికి సహాయం అందాలంటే అది కూడా ఆ విలేకరి కుటుంబానికి